గుడ్ మార్నింగ్, మీడియా వాచికి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను ముందుగా పరిశీలిస్తాం. నా పేరు రవి. ఈనాడు ప్రధాన సంచికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ఓటేసి వదిలేయకండి. అప్పుడే ప్రజాస్వామ్యంలో విలువల పరిరక్షణకు ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టుగా పేర్కొంటున్నారు. టౌన్ హాల్ భేటీలో, ఢిల్లీలో జరిగినటువంటి టౌన్ హాల్ భేటీలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం. ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ప్రశ్నించే తత్వం ప్రజల్లో నెలకొనాలని చెప్పేసి ప్రధానమంత్రి పేర్కొన్నట్టుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. అలాగే బ్రెజిల్లో జరుగుతున్నటువంటి ప్రపంచ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలోనే క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభమైన కార్యక్రమాన్ని ప్రముఖంగా ఈనాడు పత్రికలో ప్రచురించబడింది. అలాగే ధర్మవరంలో జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు రాయలసీమను రత్నాల సీమగా అభివృద్ధి చేస్తామని చెప్పి పిలుపునిచ్చిన పేర్కొన్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే పౌర సరఫరాల శాఖలో ప్రభుత్వం విక్రయిస్తున్నటువంటి కందిపప్పు మామూలు మార్కెట్కి పౌర సరఫరాల మార్కెట్కి తేడా లేకుండా పోతూ ఉంది అని చెప్పేసి ప్రధానంగా సర్కారీ కందిపప్పు కొనేవారే లేరనే కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఆత్మరక్షణ కోసం సర్కారు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో దాదాపు మహిళలకు, విద్యార్థులకు, బాలికలకు ప్రత్యేకంగా శిక్షణా కోర్సులు, కరాటే శిక్షణా కోర్సులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే నీరు మీరు కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం చేపట్టినటువంటి జల సంరక్షణ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.46 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగినట్లుగా ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ప్రత్యేక హోదా పట్ల కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తూ ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని కలిసినప్పుడు ప్రధానంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి విభజన చట్టంలోని 14 అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ ఇచ్చినట్టుగా ఓ కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో పేర్కొనబడింది. అలాగే రాష్ట్ర అమరావతిలో మెట్రో రైలు ప్రాజెక్టు విధానాన్ని వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా మరో కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ఏపీకి హోదా బాధ్యత ప్రధానిది అని చెప్పేసి మాట తప్పొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్టుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో పేర్కొనబడింది. ప్రత్యేక హోదాపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం ర్యాగింగ్ బాధ్యం, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల యొక్క సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా 12 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడింది. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజలను భాగస్వామ్యం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడమే కాక ప్రజాప్రతినిధులను ప్రశ్నించే తత్వం ప్రజల్లో అలవర్చుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించినట్లుగా మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రైల్వే ఆస్తుల యొక్క వివరాలు పూర్తి స్థాయిలో తేలితే కానీ విశాఖ రైల్వే జోను ప్రకటించే అవకాశం లేదని చెప్పేసి రాజ్యసభలో పేర్కొన్నట్టుగా ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ఇవాళ వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ప్రముఖంగా రెవెన్యూ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మీ భూమి.com web.com ద్వారా అనేక లోపాలు నెలకొన్నాయని, లోపభూయిష్టంగా ఉందని, web.com కాదు land.com అని చెప్పేసి పేర్కొన్నట్టుగా డబ్బులు దందుకునేదానికే ఇలాంటి web.com ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని కారణంగా రైతులు అనేక ఇబ్బందులు నెలకొంటున్నారని చెప్పేసి ఒక కథనాన్ని సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే
మొక్కలను పెంచకుంటే కఠిన చర్యలు చేస్తాము. అటువంటి వారి మీద కఠిన అవసరమైతే 10 నుంచి కూడా తొలగిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా పంచాయతీలోని సర్పంచులు అలాగే ఎం కార్యదర్శులు వీళ్ళందరూ కూడా తప్పకుండా మొక్కలను పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించినట్లుగా ఓ కథనాన్ని సాక్షి ప్రధాన సంచుల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపడుతున్నటువంటి సర్వే విధానాలన్నింటినీ కూడా 4 రోజుల్లోపే పూర్తి చేయాలని చెప్పేసి పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా ఓ కథనాన్ని ప్రముఖ సాక్షిలో పేర్కొనబడింది. అలాగే ప్రధాన సంచికలతో వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలు వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికలో పరిశీలిస్తే నగరం తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి అని చెప్పేసి నాణ్యత డొల్లగా నాణ్యతలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి అభివృద్ధి పేరుతో నిధులు కాజేస్తున్నారని చెప్పేసి ఓ కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని చెరువులన్నింటినీ కూడా మరమ్మత్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా చెరువుల ఆయకట్టును పూడిక తీసే ఆయకట్టు మరమ్మత్తు పనులకు గాను దాదాపు 881 చెరువులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లుగా మరో కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఈ నెల 8-9 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాక అభివృద్ధి పనుల్లో పాల్గొనడమే కాక కుప్పం పంచాయతీలో నెలకొన్నటువంటి వివాదాలను కూడా పరిష్కరించే మార్గం ఉందని చెప్పేసి ఈనాడు జిల్లా సంచికల ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే ఆంధ్రజ్యోతి జిల్లా సంచికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి జిల్లాలో ప్రముఖంగా ఇవాళ ప్రపంచ చేనేత దినోత్సవం చేనేత దినోత్సవం అయిన నేపథ్యంలో మగ్గుతున్న మగ్గాలు చేనేత కడుపులు చేనేత బతుకులన్నీ మగ్గిపోతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రభుత్వ పాలకుల తీరు మారు నిర్లక్ష్యానికి సూచిస్తూ చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముల కళంకం మరో బట్టబయలైందని చెప్పేసి ఓ కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా పేర్కొనబడింది. అదే కాకుండా రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో మోటారు వాహన చట్టాన్ని జిల్లాలో మరింత కఠినంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నట్లుగా మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అదే కాకుండా మదనపల్లికి చెందినటువంటి రమణప్ప కూతుర్ని మెర్సీ కేసుకి అప్లై చేసిన విషయం విదితమే. దీనికి సంబంధించి జ్ఞానసాయికి ఆపరేషన్ విజయవంతమైందని చెప్పేసి మరో గుండె మార్పిడి విధానంలో శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పేసి మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో రైతుల నోట్లో మట్టి అని చెప్పేసి సాగు భూముల విధానంలో సజ్జల పేరుతో భూములను కూడా పరిశ్రమలు కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే నేడే సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అన్ని చర్యలు చేపడుతూ జిల్లాలో దాదాపు 15 కేంద్రాల్లో సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరుగుతున్నట్లుగా మరో కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఇలాంటి కథనాలు ఇవాళ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. పత్రికలో వచ్చిన కథనాల మీద సమీక్షించేందుకు ఇవాళ స్టూడియోకి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్ గారు, అలాగే సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డిఓఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీ జయచంద్ర గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద విశ్లేషిస్తూ తమ సూచనలు సూచిస్తారు. ప్రముఖంగా ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వ్యవస్థలో మార్పు రావాలి, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే తత్వం రావాలని చెప్పేసి పేర్కొంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇవాళ సార్ దేశవ్యాప్తంగా ప్రజల్లో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది. దేశ స్వాతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజల యొక్క ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కాలేకపోయినా ప్రజలు బాధ్యతాయుతంగా సామాజిక సేవల పట్ల బాధ్యతగా వ్యవహరించడం లేదని చెప్పి ప్రధానమంత్రి పేర్కొంటున్నారు. అది దాని పట్ల మీరు ఎలా పరిగణిస్తారు, మీరు ఎలా భావిస్తారండి? ఈరోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దగాకోరు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన విధానంలో ఈ దేశం కుంటుపడింది. ఈరోజు ప్రజలు మార్పు రావాలని చెప్పేసి ఈ దేశంలోనే గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళి ఈరోజు మోడల్ రాష్ట్రంగా చూపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
దేశ ప్రజలు కూడా గుజరాత్ రాష్ట్రం ఏదైతే అభివృద్ధి చెందిందో ఆ ఉద్దేశంతో రాబోయే కాలంలో కూడా ఈ దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ ఓట్లు వేసి అత్యధికంగా ఏ రాజకీయ పార్టీకి రానంటే విధంగా ఈరోజు అత్యధిక మెజారిటీతో ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. వీరు వచ్చినటువంటి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రగతిని ప్రపంచ దేశాలకి నలుమూల దేశాలకు తీసుకువచ్చిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉంది. ఈ సందర్భంగా ప్రజలు ఓట్లేసి బొమ్మను ఉండకుండా సమస్యల మీద స్పందించండి, వెంటనే నాకు తెలియజేయండి, ఆ పరిష్కార మార్గానికి నేను అన్వేషించి పరిష్కరిస్తానని చెప్పేసినట్టు మొట్టమొదటిసారి ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పరిణామాన్ని ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ గ్రహించి సమస్యను ప్రధాన దృష్టికి తీసుకెళ్ళి దాని ద్వారా దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను. సార్, ప్రధానంగా మీరు చెప్పండి సార్, వ్యవస్థలో మార్పు రావాలి అని చెప్పి ప్రధానమంత్రి ప్రముఖంగా పిలుపునిస్తారు, అంటే వ్యవస్థలో మార్పు రావాల్సిన మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల్లో ఉందా, ప్రజాప్రతినిధుల మీద ఉందా, మీరు ఎలా పరిగణిస్తారండి? ప్రధానమంత్రి చాలా రోజుల తర్వాత చాలా మంచి పాట చెప్పినాడు అనేది అనిపిస్తూ ఉంది. ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి, వ్యవస్థలో మార్పు రావాలి, ఎట్లాంటి వ్యవస్థ రావాలి, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, కావలసినటువంటి ఉద్యోగాలు, చేయడానికి పని, ఇట్లాంటి దానిపైన వ్యవస్థలో మార్పు వస్తే అమూల్యంగా సమాజ వ్యవస్థే మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నించాలని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు. ప్రశ్నించే వాళ్ళందరిపైన ఈరోజు కేసులు పెట్టి బనాయించి వాళ్ళని గొంతు నొక్కుతున్నటువంటి వాతావరణం ఈరోజు బీజేపీ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నించినాడు, జైన్ యూనివర్సిటీలో ప్రశ్నించినటువంటి కన్నయ్య పరిస్థితి ఏమైంది, అతనిపైన రాజద్రోహం కేసు పెట్టాడు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలో ప్రశ్నించినటువంటి దళిత విద్యార్థి రోహిత్ కథ ఏమైంది, స్కాలర్షిప్స్ రాకుండా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో జగన్ ప్రత్యేక హోదాపైన ప్రశ్నించాడు, ప్రశ్నించిన తర్వాత ఏమైంది, అతనిపైన సిబిసిఐడి కేసును మళ్ళీ తిరిగి తోడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేకమైనటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ సంబంధించినటువంటి మంత్రి ప్రశ్నిస్తే అతనిపైన ఇంకో కేసు బనాయించాలని చెప్పిన ఒక పెద్ద ఎత్తున కుట్ర ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రశ్నించినటువంటి మాయావతిని తలకాయలు నరికేస్తానని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీరు ద్రోహులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించినటువంటి వాళ్ళందరూ కూడా ద్రోహుల కింద ఈరోజు చిత్రీకరిస్తున్నటువంటి వాతావరణం ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇది ఈ వ్యవస్థకే సరైనటువంటి పద్ధతి కాదు. ప్రశ్నించాలని చెప్పని ప్రధానమంత్రి చెప్తాడు, ప్రశ్నించే వాళ్ళపైన మళ్ళీ కేసులు బనాయించి వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళ వ్యక్తిగత అవన్నీ తోడి ఆ రకంగా భయపడుతున్నటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే చాలా ముప్పోయినటువంటి కానీ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రశ్నించాలి, ప్రశ్నించే వాళ్ళందరిపైన ఈ రకంగా చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా మనం చూడాలి. మనసులో ఒక మాట పైకి ఒక మాట చెప్తున్నటువంటిది కనిపిస్తూ ఉండేది. ఈరోజు మోడీ ఆ రకమైనటువంటి పద్ధతి వ్యవహరిస్తున్నాడని చెప్పి ఆ రకంగా వ్యవహరించినాడని చెప్పినట్టే అది మోడీ మాట కాదు, వెనకున్నటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్వి, బజరంగ దళాలు ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి మాటగా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనకు ఈ మధ్యకాలంలో మోడీకి ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా తగ్గుతూ ఉంది, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ తగ్గుతూ ఉంది. అందుకని ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలి కాబట్టి ఆ నిర్వహిస్తున్నటువంటి దాంట్లో ప్రధానంగా దీన్ని కూడా ఒకటి ముందు తీసుకొచ్చాడు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ పేరుతో తీసుకొచ్చినాడు. స్వచ్ఛ భారత్లో కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు సక్రమం ఇవ్వకుండా చాలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు వాళ్ళు తినడానికి తిండి 4,000 లోపలికి పడితే సమాజం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఆ 4,000 లోపలికి పోకుండా ఫలితంగానే చాలామంది ఈరోజు అట్లాంటి కార్యక్రమాలకు దూరం అవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ల పేరుతో తీసుకొచ్చినారు. చాలామంది ఇప్పటికే చాలామంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు, 5,000 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి అన్నాడు, అది ఎక్కడా అమలు జరగలేదు. అదేవిధంగా 1,00,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి వచ్చి 1,00,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పిస్తారని చెప్పి అన్నాడు మోడీ. ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మాటే ఈరోజు ఇటువంటి కాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర 7,75,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక రైల్వేలోనే 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక బ్యాంకు రంగంలోనే, స్టేట్ బ్యాంకు రంగంలోనే 125,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవి పరిష్కారం చేయకుండా నాతో మాట్లాడండి, డైరెక్ట్గా నేనే సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పడం అనేది ఆశాస్పదంగా కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి మాలాంటి వాళ్ళు, ప్రశ్నించినటువంటి కన్నయ్య లాంటి వాళ్ళు, ప్రశ్నించినటువంటి రోహిత్ లాంటి వాళ్ళు, ప్రశ్నించినటువంటి మాయావతి లాంటి వాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళపైన కేసు పెడుతున్నాయి అనేది కనిపిస్తూ ఉంది. ఇది మనసులో నుంచి వచ్చినటువంటి మాట కాదు అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ప్రధానంగా ఇవాళ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారి మీద
అనేక రకమైన నిబంధనలు విధిస్తున్నారు, అంటే అణచివేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ. అది ఎంతవరకు నిజం అండి? అంటే అక్కడ ఉన్న సామాజిక దృక్పథం దృష్టిలో ఉంచుకొనేసి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందా, ఎలా పరిగణిస్తారు మీరు వాటిని? నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో ఎవరి మీద శత్రుత్వత లేదు. వ్యక్తిగత మీద అభిప్రాయాలు అయితే వాళ్ళ ఉద్దేశం అయితే లేదు. ఈ దేశం అభివృద్ధి విషయంలో ఈ దేశానికి ఎవరైతే ఆటంకం కలుగుతున్నారో ఆ సందర్భంలో ఆడున్నటువంటి స్థానిక సమస్యల సందర్భంగా ఆడున్నటువంటి ప్రభుత్వం ఆడున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కొన్ని తప్పులు జరుగుతుంటాయి, దానివల్ల అక్కడ కేసులు బనాయించే విషయంలో ఉండవచ్చు. నరేంద్ర మోడీ గారికి ఎవరి మీద వ్యక్తిగత అభిప్రాయం లేదు, తప్పుడు ఆలోచన విధానం లేదు. వారు చేసే అభివృద్ధి విషయంలో ఏదైనా ఉంటే చెప్పండి, ప్రజలు డైరెక్ట్గా నేను పరిష్కరిస్తానని చెప్పేసి ఒక ప్రధానమంత్రి గారు ఉన్నతమైన స్థానంలో ఉండి ఈరోజు ప్రజలకు చెప్తున్నారంటే ఆయన ఎంత ఆలోచించి ఈ దేశాన్ని అభివృద్ధి తీసుకోవాలి, ప్రపంచ దేశంలో ఈ దేశాన్ని అగ్రగ్రామ దేశంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారు ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు వారు వచ్చినటువంటి సందర్భంగా జన్ధన్ యోజన కార్యక్రమంలో మంచి అవకాశం. ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఈరోజు బ్యాంకుకి వెళ్ళాలంటే బ్యాంక్ అంటేనే ధనికులకు ధనవంతులకే అని ఒక అపోహ ఉన్నది. ఈరోజు పేద ప్రజలు మహిళ కూడా ఈరోజు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని వారు సంపాదించినటువంటి సంపదలో కొంత అంతమంత కొంత నెలకు వారానికి కొంత ఆదాయాన్ని ఒక యొక్క బ్యాంకులో చేరవేసుకుంటే ఆ పొదుపు ద్వారా రాబోయేటువంటి సందర్భంలో ఏదైనా అనివార్య కారణాల వల్ల కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి పొదుపును ఉపయోగపడే సందర్భంలో మీరు పెట్టింది కాదు, బ్యాంక్ అకౌంట్ ఇప్పటికే డ్వాక్రా సంఘాలను ఓపెన్ చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు జీరో అకౌంట్ ఆ రోజు ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయాలంటే గతంలో 500 రూపాయలు 1000 రూపాయలు మినిమం ఉండే పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చినాక జీరో బ్యాలెన్స్ తో ఈరోజు జనధన్ యొక్క అకౌంట్ ఓపెన్ చేయడం, లక్షలాది మంది ఈరోజు పేద ప్రజలు ఈరోజు జనధన్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఈరోజు ముద్రా బ్యాంక్ లోన్లు ఈరోజు పేద ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో ఫుట్పాత్ల మీద ఎవరైతే హాకర్స్ ఉన్నారో ఎవరైతే నేను ముద్రా లోన్ లో ఈరోజు ఎంతమందికి డబ్బులు వేసినారు, 1000 మందికి అకౌంట్ లో కూడా డబ్బులు వచ్చినటువంటి లేదు. మీరు జీరో అకౌంట్ పేరు 70 మందికి ముద్రా లోన్ కింద 20,000 నుంచి 50,000 వరకు ఎంతమందికి లోన్ ఇచ్చారు అనేది ఏమైనా స్పష్టంగా మీ దగ్గర స్పష్టత లేదు. స్వయంగా రండి, మీరు రండి నా వార్డ్ లో ఆంధ్ర బ్యాంక్ లో నేను ఈరోజు వార్డు సంబంధించి ఈరోజు లోన్ తీసిన ముద్రా మీకు సాక్ష్యాధారాలతో కూడా చూపించడం సందర్భం. భారతదేశ వ్యవస్థకు సంబంధించినటువంటిది ఒకటి, ఇది భారతదేశ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నించడానికి కావాల్సినటువంటి రాజ్యాంగం ఏదైతే అప్పించిందో ఏ రోజు పట్టించుకుని పరిస్థితి ఉంది. అదే రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధపడతా ఉంటే ప్రత్యేకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి మహిళ మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి, మహిళ ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్లు కట్టించుకోవాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఒక విధానంతో ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నటువంటి పనుల్లో ప్రజల భాగస్వామ్యం వచ్చినప్పుడే, ప్రజల భాగస్వామ్యం అయినప్పుడే ప్రశ్నించే తత్వం కూడా అలవడుతుంది అంటారు, అది ఎంతవరకు నిజం అండి? ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం కావాల్సిందే. ప్రజల భాగస్వాములు అయ్యే కార్యక్రమాలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయంటే అట్లాంటి కార్యక్రమాలు ఏవి కూడా తీసుకోవట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఆయన బీజేపీ నాయకుడు చెప్పినటువంటి దాంట్లోనే ఆ లెటరిన్స్ కట్టించుకుండేది, లెటరిన్ కట్టించుకుంటున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు కూడా వాడట్లేదు. అది ఆ వాడడానికి కావలసినటువంటి చైతన్యం ప్రజల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలామంది తిరుపతి ప్రాంతాలకు వస్తూ ఉంటారు, సుదీర్ఘమైనటువంటి లక్షలాది మంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ ఎన్ని బాత్రూములు ఎన్ని లెటరిన్ రూములు ఉన్నాయని చెప్పని అనుకుంటే అట్లాంటి పరిస్థితి కనిపించినటువంటిది అవకాశం. ఇది తిరుపతి స్మార్ట్ సిటీ. ఈ స్మార్ట్ సిటీలో రైల్వే స్టేషన్ దగ్గర కానీ లేకపోతే అలిపిరి దగ్గర కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ అట్లా కట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినప్పుడు అవి చాలా తక్కువ ఉన్నాయి. తిరుపతికి వస్తున్నటువంటిది లక్షల మంది జనాలు తిరుపతికి వస్తా ఉన్నారు, లక్షల మంది జనాలు తిరుపతికి వస్తా ఉన్నప్పుడు అది కొంచెం మంది రావడం అనేది అదే పెద్ద లెక్క విషయం కాదు. కానీ ప్రజలకు సంబంధించిన తీర్చడానికి బీజేపీ ప్రయత్నం కూడా జరగట్లేదు. ప్రజల భాగస్వాములు చేయాలి. ప్రజల భాగస్వాములు చేయాలంటే వాళ్ళకి
అవసరమైనటువంటి తీర్చాలి. తినడానికి తిండి, తినడానికి తిండి లేక 80% మంది ప్రజానికి తినడానికి తిండి లేకండి అని ఒక మంచి మంచి ఆలోచనతోనే ఈ రోజు మేము లెట్రిన్లు కట్టించడానికి వ్యతిరేకం కాదు, లెట్రిన్లు కట్టించడానికి వ్యతిరేకం కాదు, కట్టించాలి, కట్టించి ప్రజలకు అభివృద్ధి కలిగించేటువంటి అవకాశం కల్పించాల్సినటువంటి ప్రదేశంలో పోవద్దండి. మనం మనం కట్టుకున్న లెట్రిన్లోనే వెళ్ళండి అని చెప్పి దానికి చెప్తున్నారు. వ్యవస్థ గ్రామాలకు తాగునీరు సౌకర్యం లేదు, చాలా గ్రామాలలో మంచినీటి సౌకర్యం లేదు, చైతన్యం తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చైతన్యవంతులు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తన బాధ్యత రకంగా వ్యవహరించట్లేదు. చైతన్యం ప్రజల దగ్గర నుంచి చైతన్యతను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కల్పించాల్సినటువంటి ప్రచార ఆర్భాటాలతో ప్రజలు చైతన్యవంతులు అవుతారంటే అదేలేదు. తినడానికి తిండి, ఈరోజు 70% మంది ప్రజానికం తినడానికి తిండి లేక 30 రూపాయలు కంటే, ఇది నేను చెప్పే లెక్క కాదు, ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క, 30 రూపాయలకు ఒక్క రోజు కూడా ఖర్చు పెట్టలేదని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు. కానీ ఆ లెక్కల ప్రకారం లెక్క చూసుకుంటే దాదాపు ఈ దేశంలో 2 కోట్ల మంది ప్రజానీకం ఒక్క రోజు కూడా ఒక్క పూట కూడా తిండి తినట్లేదు అని చెప్పి చెప్తున్నారు. 75 లక్షల మంది ఈరోజు కూడా బడి మొహం చూడనటువంటి పిల్లలు ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బాత్రూములు, లెట్రిన్ సంగతి దాని మేమేం వ్యతిరేకం కాదు, వాటి సంగతులు పక్కన పెడితే ఇట్లా తిండి తినకున్నటువంటి వాళ్ళు, బట్ట కట్టుకున్నటువంటి వాళ్ళు, మీరు చెప్తున్నారు కదా ఫుట్పాత్ పైన పడుకున్నటువంటి వాళ్ళు, పని లేక ప్రతిరోజు ఈ చిత్తూరు జిల్లాలోనే కుప్పం ప్రాంతం నుంచి బెంగళూరుకు 10,000 మంది పోతా ఉన్నారు, వాళ్ళకందరూ పని కల్పించాలి. మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారమే అక్కడ 4 కాల మడప దగ్గర ప్రతిరోజు 5,000 నుంచి 10,000 మంది కార్మికులు బయటకు వెళ్ళి బిల్డింగ్ పనో లేకపోతే ఇంకో పనో దొరుకుతుంది, నాకు అన్నమో రామచంద్ర అని చెప్పని చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసి బ్యాంకులో లోన్లు ఇచ్చేసి సరిపోదు, వాళ్ళకి కరెక్ట్ గా 4 పూట్ల తినడానికి తిండి కావాల్సినటువంటి పథకాలను ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం సరికి వచ్చిన తర్వాత అట్లాంటి పథకాలను ఏమి ప్రవేశపెట్టట్లేదే. ఈరోజు పేద ప్రజలకు సంబంధించినటువంటి గృహ నిర్మాణాలు, ఈరోజు గృహ నిర్మాణాలు లేక చాలా మంది ఫుట్పాత్ల పైన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది ఇక్కడ సజీవంగా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకని ఈరోజు మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. కానీ మొత్తం బాత్రూమ్లు కట్టించేస్తున్నాం, లెటర్లు కట్టించేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపించేస్తున్నాం, ఇట్లాంటి వల్ల దాని వల్ల ఏమి ఉపయోగాలు ఏమి లేవు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనేక వేల ఇవి హౌసెస్ని స్కీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది వెంకయ్యనాయుడు గారు. కొన్ని వేల కుటుంబాలు బాగుపడేదానికి ఈరోజు ఇల్లు కట్టుకోవడానికి ప్రాధాన్యత కల్పిస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా గవర్నమెంట్కు అప్లై చేసుకుంటున్నారు. పేదవాడికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో, ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఖచ్చితంగా అందరికీ ఇల్లు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తున్నాం. వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరం. స్వాతంత్రం వచ్చే సంవత్సరాలు దశాబ్దాలు గడుస్తున్న వ్యవస్థలో మార్పు రాకపోతే అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో సాధించలేమని చెప్పేసి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా గో సంరక్షణ ముసుగులో సంఘ విద్రోహులు విద్రోహానికి పాల్పడుతున్నారని చెప్పేసి కొంతమంది విద్రోహానికి పాల్పడుతున్నారు. గోవులను అన్ని విధాల కబీలాలకు తరలించడమే కాక గో సంతతిని హరిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నట్లుగా ఒక కథనం మీడియాలో ప్రముఖంగా ప్రచురించబడింది. దీని పట్ల ప్రధానంగా సార్, ఇవాళ అంటే బీజేపీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు గో సంరక్షణ వ్యవస్థ గో సంరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడతారని చెప్పి పేర్కొంటున్నారు. అయితే వీటిల్లో ప్రధానంగా అంటే గో సంరక్షణలో కబీలాలకు తరలిపోవడం అంటే వాటి యొక్క ఆహారము వాటి యొక్క సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఏంటి ఈ సంపదను పశు సంపదను పరిరక్షించడం పట్ల ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతా ఉంది అనేది ప్రధానంగా పత్రికలో పేర్కొన్న వస్తున్నటువంటి కథనాలు. ఇది ఎలా పరిగణిస్తారు మీరు? ఈరోజు భారతదేశంలోనంటే మెజార్టీ ప్రజలు గోవుని గోమాతగా, భూమాతని ఎట్లా భూమాతగా అంటామో అలాగే గోవుని కూడా గోమాతగా పూజించబడే పరిస్థితిలో ఈరోజు ఈ దేశంలో ఉన్నారు. ఒక వర్గము ప్రధానంగా ఈరోజు గోవుల్ని హరిస్తున్నాయి, వాళ్ళని కబేళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఘోరంగా ఇచ్చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు గోవులకి కావలసినటువంటి ధాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకి సబ్సిడీల విధానంలో ఈరోజు అందిస్తుంది. రైతులు కూడా ఈరోజు గోవుని పూజించి గో ద్వారా రైతు దాన్ని ఉపయోగించుకొని రోజు ముందుకెళ్ళే పరిస్థితిలో ఉంది. దీన్ని అందువల్లే గో మనకి ఆధారము ఈ దేశానికి అవసరం కాబట్టి గోవుని అందరూ కూడా గౌరవించి దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి ముందు ఉందని ఈ సందర్భంగా
సార్ ప్రధానంగా మీరు చెప్పండి సార్, గో సంరక్షణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తూ ఉంది? ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది అనే వాదన వస్తుంది, ఎంతవరకు నిజండి? ఖచ్చితంగా ఇది ప్రకటనలకే పరిమితం అవుతుందని చెప్పడానికి స్పష్టంగా మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఈరోజు గోమాతను ప్రధానమంత్రి ఆ స్థాయిలో మాట్లాడినాడని చెప్పారంటే దీని వెనక ఏదో కుట్ర లేకుండా బీజేపీ ప్రభుత్వం తీసుకురాదు. ఏమి కుట్ర అంటే దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో చాలామంది గోమాంసం తినడానికి అది వాళ్ళు వచ్చినటువంటి ఆచారం అట్లాంటిది. ఇంతకుముందు గోమాంసం అంటేనే చాలామంది మన పూర్వుల కాలం నుంచి ఆర్యులందరూ కూడా బ్రాహ్మణులు వాటికి సంబంధించినటువంటి వైశ్యులు క్షత్రియులు వీళ్ళందరూ కూడా గోమాంసాన్ని భుజించేవాళ్ళు. ఇంతకుముందు గోవులన్నీ కూడా అరించిపోతున్నాయి అని చెప్పని దాని పేరుతో గోవులు తినకూడదు అని చెప్పనే పేరుతో ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఆ రకంగా బ్రాహ్మణులందరూ కూడా గోమాంసం తినేస్తున్నారు అని చెప్పనే పేరుతో ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో చాలామంది బ్రాహ్మణులు దీన్ని వ్యతిరేకిస్తూ రావడం అనేది జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గో నిషేధం పేరుతో దళితులు ఎక్కడైతే వాళ్ళు తింటున్నారో తిండిపైన ఆంక్షలు అనేది పెడతా ఉన్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు స్వేచ్ఛ పైన అరించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు తిండి దాన పైన తిండి ఏ తిండి తింటే ఏముందండి? ఈరోజు దళితులందరూ కూడా దాన్ని తింటారు. అదేవిధంగా హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళు పోర్కు తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కోళ్ళు తింటున్నారు, అదేవిధంగా ఇంకా గొర్రెలు తింటున్నారు, ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి జంతువులకు సంబంధించిన తింటున్నారు. తిండి పైన ఎటువంటి ఆంక్షలు ఉండడానికి అవకాశం లేదు. తిండికి సంబంధించిన మీ పెత్తనం ఏంటి? తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్తాదంటే గోవు ప్లాస్టిక్ పదార్థాలు రోగాలు వచ్చి తను జీవిస్తాదన వల్ల ఈ రోజు ఆ యొక్క గోవు మాంసం తినేదన వల్ల ఆ యొక్క మనిషి కూడా దళితుడైనా ప్రభుత్వానికి గోవు ప్లాస్టిక్ తినేదని వల్ల గోవు దానిది ఆరోగ్యపరంగా దాన్ని చెడిపోయి చనిపోతున్న సందర్భంలో ఆ యొక్క గోవులను కూడా కబేలు తలించి అదే పనిగా కుహానవాదులు దాన్ని వ్యాపారం చేసుకుని లక్ష కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఎగుమతి చేస్తున్నారు రష్యాకి ఆఫ్రికాకి. గోమాంసాన్ని సప్లై చేసింది, ఆ మాంసాన్ని తింటే చనిపోతారు తినద్దండి అని చెప్పి ఈ మధ్య కాలంలో ఇలాంటి విషయాలు పత్రికల్లో వచ్చి తిండి విషయంలో సంబంధించినటువంటి దయచేసి మీరు తినద్దండి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఎవరైతే ఈ గోవుల్ని వ్యాపారపర దృష్టితో చూస్తున్నారో గోవుల్ని కావాల్సిన కబేలు పంపించి దాని కోట్లాది రూపాయలను సంపాదించుకుంటున్నారు వాళ్ళ మీద కేసులు పెడతాము వాళ్ళని శిక్షిస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తాను. గోవులు తినే వాళ్ళని ఎవరు మీరు శిక్షిస్తామని మేము చెప్పటం లేదు. గోమాంత్ర గోవు దానికి సంబంధించి చూసినప్పుడు దాని యొక్క సమయం అయిపోతే మనిషి యొక్క 60 ఏళ్ళ పాటు జీవనం కొనసాగుతుంది. ఆ జీవనం అయిపోయిన తర్వాత దాన్ని ఆటోమేటిక్గా చనిపోతాం, పూర్తి దాంట్లో పూడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చట్టం చెప్పేది ఏంటంటే గో సంరక్షణ చట్టం చెప్పేది ఏంటంటే 30 సంవత్సరాల వయసు వరకు జీవనం కొనసాగిస్తే చనిపోయిన తర్వాత దాన్ని కబేలాలకు తరలించే ప్రయత్నం కబేలాలకు తీసుకుపోవచ్చు అని చెప్పి చట్టంలో చెప్తా ఉంది. ఆ చట్టాన్ని ఈరోజు భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఇంతకుముందు ఏదైతే స్వేచ్ఛ అని చెప్పిన ప్రధాని మనం ఉపయోగించుకున్నామో ఇక్కడ కూడా తినే దగ్గర తిండిపైన ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న లేక మొన్న నేను చెప్పేది ఏంటండి బీజేపీ నాయకులు గారు, నేను చెప్పేది ఏంటండి ఇప్పుడు నిన్న లేక మొన్న గోమాంసం అనేది తీసుకున్నటువంటి 4 దళితుల పైన గుజరాత్ నేను చెప్పే కాదు అన్ని పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో ఒక పెద్ద అలచల్ జరిగింది. కొన్ని లక్షల మంది మీ ప్రధానమంత్రితో సహా కొన్ని లక్షల మంది చూశారు, దాన్ని పాయావతి చర్చించింది, పార్లమెంట్లో ఒక చట్టం చేయాలని చెప్పని కోరింది. ఆ గోమాంసం తీసుకొచ్చినటువంటి 4 యువకులను కుక్కను బాధ కంటే ఇంకా హీనంగా బాధినటువంటి పరిస్థితి వాళ్ళంతా దళితులు. మీరు దళితులు తినే తిండి పైన ఆంక్షలు పెట్టి దళితులకు సంబంధించినటువంటి దానిపైన మీరు ఆంక్షలు పెట్టున్నారు. ఇంకొకటి ఏమైనా ఉందా? ప్లాస్టిక్ ప్లాస్టిక్
సమయంలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు ప్లాస్టిక్ సంబంధించిన కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ప్లాస్టిక్ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్లాస్టిక్ ఆ రకంగా చేస్తున్నాయని చెప్పి అన్నప్పుడు అదే ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ప్లాస్టిక్ నిషేధించండి, పర్యావరణ వ్యక్తులు పోరాటం చేస్తే ఆ ప్లాస్టిక్ నిషేధించాల్సింది. పోయి ప్లాస్టిక్ ని ప్రోత్సహిస్తున్నారు, ఈరోజు అన్ని షాపుల్లో ప్లాస్టిక్ ను తీసుకొస్తున్నారు. మీరు ఎందుకని మీరు చట్టం చేయండి, ప్లాస్టిక్ నిషేధిస్తున్నామని చెప్పిన చట్టం చేయండి. దాని వల్ల చాలా మందికి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంది, పర్యావరణానికి పూర్తి స్థాయిలో నష్టం కలుగుతుంది. పర్యావరణ చెప్తా ఉన్నారు ప్రజల్లో మార్పు రావాలి, అదే అనేది ప్రజల్లో మార్పు వచ్చి ఇలాంటి ప్లాస్టిక్ విధానాన్ని నిషేధించాలి, ప్లాస్టిక్ ని వాడద్దండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీరు కదా, మీరు నిర్ణయించండి ప్లాస్టిక్ ప్రజల్లో చేతులు తీసుకున్నారు. మేము ఏదైనా చేయాలని చట్టం చేస్తే చట్టాన్ని ఉల్లంఘిస్తారు, ప్రజల చేతులు తీసుకున్నారు. ఎవరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది? మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. భారత జాతీయ మీరు జనతా పార్టీ కార్యకర్త, మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి మీరు కనిపిస్తా ఉంది. ఓ మాంసాన్ని మీద మేము మేము తినమని చెప్పలేటప్పుడు తినొద్దని నేను అక్షింతలు పెట్టలేదు. ఎవరో తను చెప్పిన చట్టం ప్రకారం 30 ఏళ్ల తర్వాత ఆంక్షలు పెట్టారు కదా. హైదరాబాద్ లో సంబంధించినటువంటి ఎమ్మెల్యే నడి రోడ్లో దాన్ని నరికి అమ్ముకొని లక్షలాది రూపాయలు ఈరోజు దాని మీద ఆధారపడి సంపాదిస్తున్నారు. దాన్ని చూసినటువంటి కొందరు ఇతర రాజకీయ పార్టీ షోక్గా నాయకుడు కాదాయన నరేంద్ర మోడీ గారు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్లాట్ఫామ్ మీద పడుకొని టీ అమ్ముకొని ఈరోజు దేశంలో ప్రపంచంలోనే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని తీసుకొని వచ్చి పనిచేసే వ్యక్తి అతను. అతను ధనికుడు కాదు, కోటీశ్వరుడు కాదు, అగ్రవర్ణాడు కాదు. అతను కూడా పేద కుటుంబంలో బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారికి కూడా ఏ వర్గం మీద వ్యతిరేకత లేదు. ఈరోజు అక్రమంగా ఈ గోవుని వీక్షించి నడి రోడ్లు దాన్ని హింసించి దాన్ని నరికి ఆ మాంసాన్ని అమ్ముకొని వ్యాపారం చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల మీద చర్య తీసుకుంటా ఉంది ప్రభుత్వం. కానీ అదే కోడిని చంపి నువ్వు కోడిని తింటున్నావు, కోడిని చంపితే పర్వాలేదు. అదే విధంగా గొర్రెని తింటున్నావు, గొర్రెని తింటే పర్వాలేదు. లేకపోతే ఇంకోటి తింటున్నావు, ఇంకోటి తింటే పర్వాలేదు. వాళ్ళ యొక్క వస్తున్నటువంటి ఆచారాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ మనోభావాలను గౌరవించకుండా, ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పనులను మనం గౌరవించకుండా ఎట్లాంటి వ్యవస్థలో మార్పులు తీసుకురాగలుగుతాం? ఈరోజు ప్లాస్టిక్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు, దాన్ని ఎందుకు నిషేధించలేదు మీరు? పర్యావరణ వేత్తలు చాలా మంది ముత్తుకుంటా ఉన్నారు, ప్లాస్టిక్ వల్ల ఈ దేశానికి చాలా అగ్నిగుండంగా మారిపోయే అవకాశం ఉంది, ప్లాస్టిక్ నిషేధించండి అని చెప్పని ఈరోజు ప్రభుత్వం చాలా ప్రయత్నం చేయట్లేదు. ప్లాస్టిక్ నిషేధించండి, ధూమపానం నిషేధిస్తే దానికి చాలా భారీమైన పద్ధతిలో ప్రచారం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రకమైనటువంటి పద్ధతి మీరు అవలంబన చేయండి. ప్లాస్టిక్ నిషేధించే పరిస్థితి మీ దగ్గర కనిపించట్లేదు. ప్లాస్టిక్ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు మీ ఫ్యాక్టరీకి సంబంధించిన, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ దాని వెనక ఉన్నటువంటి రహస్యాలను ఈరోజు బయట పెట్టడానికి దళితుల పట్ల ఈరోజు బీజేపీ పట్ల చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్పష్టంగా తిండిపైన ఆంక్షలు పెట్టదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గో సంరక్షణ పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్ప వాటి పట్ల ఆధారపడి జీవించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాటి పట్ల జీవించే వారి పట్ల కఠినంగా వ్యవహరించి చట్టాన్ని అన్ని విధాలా పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి ప్రధాన విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరోసారి ప్రధానంగా ర్యాగింగ్, విద్యాసంస్థల్లో ర్యాగింగ్ అనేది మహా ప్రాణాంతకంగా నెలకొంటూ ఉంది. దాదాపు తూర్పుగోదావరి జిల్లాలో ఓ దారుణం జరిగింది. దాదాపు 12 ఏళ్ల బాలుడు ర్యాగింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన
సర్వత్రా సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటన మీద ప్రధానంగా సార్ ఇవాళ ర్యాగింగ్ వ్యవస్థ అనేది కళా ప్రతి కళాశాలలోనూ పీడిస్తుంది. దీని పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? వాటి పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఆల్రెడీ ప్రభుత్వాలు అన్ని రకాల కొన్ని రకాల చర్యలు చేపట్టాయి, కానీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఎందుకని, ఎక్కడ లోపం ఉందని మీరు ఎలా భావిస్తారు? ఈరోజు ర్యాగింగ్ అనే భూతం ఈరోజు విద్యార్థులకి, సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను ఈరోజు వేధించే స్థితికి వేరిపోయింది. ఇంతకుముందు సీనియర్ విద్యార్థులు అందరూ కూడా జూనియర్ విద్యార్థులు గౌరవించేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చినటువంటి సమస్య, ఈరోజు జూనియర్ విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళని అందరినీ సక్రమంగా చూసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా బోధనలు నేర్పించి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చే సీనియర్ విద్యార్థులే వికృత శ్రేష్ఠల స్థాయికి ఈరోజు పెరిగిపోయినటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోనే, అట్ ఎక్కడంటే ప్రొఫెషనల్ కాలేజీల్లో చూసేవాళ్ళు ఇంతకుముందు డాక్టర్ల దగ్గర నుంచి మెడిసిన్స్ అదేవిధంగా ఇంజనీరింగ్ స్థాయిలో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ స్థాయి దాటిపోయి మెడిసిన్ స్థాయి దాటిపోయి కింద జూనియర్ సెక్షన్ స్థాయికి వచ్చేసింది. ఈరోజు హై స్కూల్లో కూడా ర్యాగింగ్ అనేది తీసుకొచ్చేస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ నచ్చుకొని ఉంటారో ఆ స్టూడెంట్ను 10 మందిని పోగు వేసుకోవడం, ఆ 10 మంది అతనిపైన ఆ విద్యార్థులపైన అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం, అతను వేధించడం, ఆ స్కూల్ నుంచి తరిమేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఇంతకుముందు టీటీడీ నిర్వహిస్తున్నటువంటి గోశాలలో కూడా అదే, కొండపైన నిర్వహిస్తున్నటువంటి వేద పాఠశాలలో కూడా ర్యాగింగ్ జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ స్థాయిలో కూడా ర్యాగింగ్ జరిగింది. ఈ ర్యాగింగ్కి అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు. 3 నెలలు జైలు శిక్ష, 1 సంవత్సరం జైలు శిక్ష, చాలామందికి జైలు శిక్ష కూడా పడింది. కానీ ఇది ఒక బలమైనటువంటి మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పోలీసు వ్యవస్థలో కూడా అనేకమైనటువంటి అంశాలపైన చైతన్యం తీసుకుంటున్నారు. కానీ ఇట్లాంటి ర్యాగింగ్ సంబంధించినటువంటి ప్రతి కాలేజీలోన సదస్సులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఒక సపరేట్మైనటువంటి టీమును ఏర్పాటు చేయాలి. పోలీసులు ఎక్కడైతే ర్యాగింగ్ జరుగుతుందో ర్యాగింగ్ సంబంధించినటువంటి కఠినమైనటువంటి శిక్షలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిలపైన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిర్భయ ఘటన ఏదైతే వచ్చిందో ఆ నిర్భయ ఘటనను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఒక చట్టం తీసుకురావడం అని చెప్పింది. ఈరోజు ర్యాగింగ్ చేయడం వల్ల ఈ జీవితాన్ని కోల్పోతాం అని చెప్పిన ఒక చట్టాన్ని, ఒక బలమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దానికోసం కొన్ని ఫండ్స్ కేటాయించి నిధులు కేటాయించడం ద్వారా కొంత సమాజంలో మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇది పోలీసులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే ర్యాగింగ్ జరుగుతున్నారో ర్యాగింగ్ను సీరియస్గా కనుక ఖండించకపోతే మాత్రం రేపు రాబోయే కాలంలో మరింత దీని తీవ్ర స్థాయి పెరగడానికి అవకాశంగా కనిపిస్తుందని చెప్పి నేను భావిస్తాను. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతా ఉంది, మీరు ఎలా భావిస్తున్నారు? ఇలాంటి వాటిని అంటే ప్రాథమిక పాఠశాల స్థాయిలో కూడా ఇవాళ ర్యాగింగ్ వ్యవస్థ అనేది సంక్రమించింది, దీన్ని ఎలా పరిగణిస్తున్నారండి? ఈ ర్యాగింగ్ వ్యవస్థ అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఈరోజు గతంలో యూనివర్సిటీలోనూ తర్వాత డిగ్రీ కాలేజీలోనూ జరిగేటువంటి పరిస్థితులు ఉండేది. ఈరోజు చిన్న స్థాయిలో అంటే ఎలిమెంటరీ స్కూల్లో కూడా ర్యాగింగ్ జరిగే పరిస్థితి ఉంది. దీన్ని ఈరోజు నిర్భయ చట్టము ఖచ్చితంగా అమలు చేయాలి. ఎవరైతే విద్యార్థి ఉన్నాడో, తోటి విద్యార్థిని ఎవరైతే అవమానించి ర్యాగింగ్కి పాల్పడ్డాడో తనను ఖచ్చితంగా శిక్షించాలి. ఆ శిక్షలో భాగంగా తనకు వెంటనే టీసీ ఇచ్చి తనను పంపించేవాలి. తన మీద కఠినమైన శిక్ష పెట్టి శిక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇది దీంట్లో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. మనలో కూడా మార్పు రావాలి. ఉన్నటువంటి విద్యార్థులను ఎవరైతే బోధిస్తారు, ఉన్నటువంటి అధికారులు ఉన్నారో, టీచర్స్ అవుతారు, ఉపాధ్యాయులు, వీళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్ ఇచ్చి చేరేటట్టు వెంటనే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి సదస్సులు పెట్టి వాళ్ళకి తోటి విద్యార్థులకు సోదరుడిగా భావించండి, గౌరవించండి, మనందరూ కలిసి ఈ యూనివర్సిటీని, కాలేజీని ఇంప్రూవ్మెంట్ చేస్తామని చెప్పి చేయాల్సిన బాధ్యత అటువంటి వీసీ గారికి, రిజిస్టార్ గారికి, అధికారులకు అందరికీ, ఉన్నత అధికారులందరికీ కూడా బాధ్యత ఉంది. మనం కూడా రాజకీయ పార్టీలు కూడా, విద్యార్థులు, స్టూడెంట్ ఫెడరేషన్ అందరూ కూడా విద్యార్థి సంఘాలు కూడా అటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ పిల్లలకు, ఈ విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి చర్య తీసుకొని వాళ్ళు ఏదైతే ఈ వ్యతిరేక ఉండాలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద వెంటనే చర్య తీసుకుని శిక్షించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని చట్టాలు ప్రవేశపెట్టాయి, అంటే ర్యాగింగ్ పాల్పడితే వాళ్ళ మీద 3 నెలలు జైలు శిక్ష, అంటే తల్లిదండ్రులను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసే చట్టాలు వచ్చినాయి. కానీ వాటిని అమలు చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతుంది, ఎక్కడ లోపం అని భావిస్తున్నారు మీరు? అంటే విద్యాసంస్థలు వాటి పట్ల దృష్టి సారించడం లేదా, సంస్థల యొక్క ప్రాధాన్యత అంటే మేనేజ్మెంట్ వ్యవహార శైలి సరిగా లేదా, మీరు ఎలా పరిగణిస్తున్నారు? ఎక్కడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో
ఖచ్చితంగా అక్కడ లోపం ప్రధాన కోపం లోపం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పాఠాలు చెప్పేటటువంటి అధికారుల మీద బాధ్యత ఉంది. వారు సక్రంగా ఉంటే ఆ పరిపాలన యూనివర్సిటీ ఒక అందమైన ప్రదేశంగా తీరుతుంది. ఆ మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న అధికారుల మీద ఉంది. ఎవరోది ఈ చట్టాన్ని ఎవరైతే ఈ యొక్క ర్యాగింగ్ పాల్పడినారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోకపోతే అక్కడ ఉన్న అధికారి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే వారి మీద చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దీని విషయంలో ఎక్కడ రాజీకి పోయే పరిస్థితి లేదు. దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా మనం అందరూ కూడా సమాజం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తుంది. సార్, ప్రధానంగా ప్రతి ఒక్కరూ ర్యాగింగ్ నిర్మూలించాలి, ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్తా ఉన్నారు. కానీ సంస్థల యొక్క అంటే విద్యా సంస్థలు వాటి పట్ల పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు, యాజమాన్యాలు స్పందించడం లేదు అనేది వాదన ఉంది సార్. అది ఎంతవరకు నిజమండి? ఇది ర్యాగింగ్ అనేది ఇది ఒక భూతం. దీంట్లో ఒక ప్రధానమైనటువంటి మార్పు తీసుకురావాలి. విద్యా వ్యవస్థలోనే ఒక మార్పు తీసుకురావాలి. ఎక్కడి నుంచి మార్పు తీసుకురావాలంటే చిన్న స్థాయి దగ్గర నుంచే ఒక దీనికోసం అవసరం అనుకుంటే ఒక క్లాసులో కూడా ఒక పాఠాన్ని కూడా రూపొందించాలి. ర్యాగింగ్ చేయడం ద్వారా ఈ పలాని నేరాలు ఉంటాయి అని చెప్పిన దాన్ని చిన్న స్థాయి నుంచే ర్యాగింగు అనేదాన్ని నిర్మూలించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయాలి. ఈరోజు విద్యా వ్యవస్థలో లోపం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకని అంటే ఈరోజు ఇంజనీరింగ్ ఒక బోర్డు మాత్రం పెట్టేసింటారు. ర్యాగింగ్ చేయడం వల్ల ఇంతమంది విద్యా నష్టపోతాం అని చెప్పని బోర్డు పెట్టేస్తారు. కానీ చిత్తశుద్ధితో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు కానీ ఆ కళాశాల స్టూడెంట్స్కు చెప్పడంలో వైఫల్యం జరుగుతూ ఉంది. ఈ సామాజిక బాధ్యత కింద స్థాయి నుంచే సామాజిక బాధ్యత స్టూడెంట్స్ను నేర్పించడం ద్వారా ఇది కొంత తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రైవేటు కళాశాలలు ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ డెవలప్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ స్టూడెంట్స్ను ఈరోజు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ వాటికి సంబంధించిన వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండడం వల్ల ఇది ప్రధానంగా ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో ప్రధానమైనటువంటి మార్పు తీసుకురావాలి. సామాజిక అంశాల పట్ల ఈరోజు వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. అధ్యాపకుల్లో వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా తీసుకొచ్చినప్పుడే ఈ వ్యవస్థలో మార్పు రావడం వల్ల ఫలితంగానే మొత్తం విద్యారంగానికి సంబంధించినటువంటిది పెద్ద స్థాయిలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ర్యాగింగ్ చట్టంకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద ఎత్తున చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆ రకంగా చేయడం ద్వారా మాత్రమే ఇది నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ర్యాగింగ్ జరుగుతుందో ఆ విద్యా సంస్థను కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో ఆ కళాశాలలో స్టూడెంట్స్ సంబంధించినటువంటిది ర్యాగింగ్ జరుగుతుంది. అక్కడ ఏమి చర్యలు ఉండవు. ఆ కళాశాల స్టూడెంట్స్ను సస్పెండ్ చేస్తారో లేకపోతే ఆ కళాశాల యాజమాన్యాలను ఏమైనా అరెస్ట్ చేయడం అట్లాంటిదైనా జరుగుతుంది. అట్లా కాకుండా ఈ వ్యవస్థలోనే ఒక బలమైనటువంటి మార్పు తీసుకురావాలి. అదేవిధంగా దీనికోసం ఒక చట్టాన్ని రూపొందించాలి. ఆ చట్టంలో అనేకమైనటువంటి సామాజిక వేత్తలను, విశ్లేషకులను, అదేవిధంగా రాజకీయవేత్తలను, అదేవిధంగా అధికారులను, పోలీసు వ్యవస్థను, ఇట్లాంటి ఒక కమిటీని ప్రతి కళాశాలకు సంబంధించినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో ఏదైనా డిస్కషన్ చేసుకోవడానికి ఉపయోగపడాలి. అదేవిధంగా ఆ కళాశాల యాజమాన్యాలతో కమిటీ ఉంటుంది. ఆ యాజమాన్యాలతో కమిటీ కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి తరగతి నుంచి ఒక స్టూడెంట్ను తీసుకురావడం ద్వారా అక్కడ స్వేచ్ఛ రావడానికి అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా ఒక బలమైనటువంటి చట్టాన్ని మాత్రం రూపొందించాలని చెప్పినది మాత్రం నేను అభిప్రాయపడతాను. విద్యా పాఠశాలలో పెనుభూతంగా మారినటువంటి ర్యాగింగ్ను పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే చట్టాన్ని కఠినత్వం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో చైతన్యం కల్పించడంతో పాటు పాఠశాల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసి వాటిని పూర్తిగా నివారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా ప్రత్యేక హోదా కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ మొసల కన్నీరు కారుస్తూ ఉంది, రోజుకొక మాట మారుస్తూ ఉందని చెప్పేసి రాష్ట్రానికి ఇవాళ ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం కాంగ్రెసే అని చెప్పేసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానంగా పేర్కొన్నారు. దీని పట్ల ప్రధానంగా విశ్లేషిస్తాం సార్. ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో ఇలాంటి దయనీయ స్థితి ఏర్పడడానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు సమంజసం, మీరు ఎలా భావిస్తున్నారండి? గతంలో ఈ దగాకోర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ ఆంధ్రప్రదేశ్ని విభజించింది. ఆ రోజు ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఉంది. ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఉన్నట్టు జయ సీతారాం గారు, జగదీష్ ఆయన వారు, వీళ్ళందరూ అప్పుడు ఆర్థిక మంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరం గారు, వీళ్ళందరూ కలిసి కుట్ర పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ని విభజించినారు. ఈరోజు ఇప్పుడు ఇదే పార్లమెంట్లో ఇదే మాజీ ప్రధానమంత్రి గారు, మేము 6 అంశాలని
చట్టంలో పెట్టాము దాన్ని పరిష్కరించండి అంట. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పరిష్కరించుకోబోగా ఈరోజు అభినందని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద వేసే పరిస్థితులు ఈరోజు ఉంది. ఆ రోజు మేము పరిష్కరించలేదు, ఎన్నికలు వచ్చేసినాయి అందువల్ల మేము పరిష్కరించిపోయినాము, మీరే పరిష్కరించండి, మీరే దేవుళ్ళు అని ఈరోజు ప్రపంచానికి ఈరోజు మాజీ ప్రధానమంత్రి గారు మాట్లాడే నైతిక హక్కు బీజేపీ పార్టీ కోల్పోయింది. హోదా పైన పూర్తి ఈరోజు విద్యాపరంగా అనేక జాతీయ ఇన్స్టిట్యూట్స్ ఈ రోజు మన తిరుపతి పరిశ్రమలకు వస్తున్నాయి. ఈ రోజు వేలాది మంది విద్యార్థులు చదువుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంతో అనేక పథకాలు ఈ రోజు ప్రవేశపెడతాం. ఈ రోజు కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పొందంలో ముందుకెళ్తాం. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంగా పార్లమెంట్ సాక్షిగా వెంకయ్యనాయుడు మాకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని అడుగుతున్నాయి. ఈ రోజు 14 ఆర్థిక సంఘం ఈ రోజు అబ్జెక్షన్ చెప్తా ఉంది, ఈ రోజు ఆలోచిస్తా ఉంది, కేంద్ర ఇవ్వట్లేదని చెప్పడం లేదు. ఈ రోజు ఏడవతే ప్రతి జిల్లాకి 100 కోట్లు, ఒక్క జిల్లాకి 100 కోట్ల లెక్కన ఈరోజు 100 ప్రదేశాలని భారతదేశంలో ఈ వెనుకబడినటువంటి జిల్లాల్ని వెనుకబడినటువంటి రాష్ట్రాల్ని అభివృద్ధి చేస్తే ఎక్కడా వెనకపోదు. నిధుల విషయంలో ఎక్కడ వెనకెళ్ళే ప్రశ్న లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముందుంటుందని ఈ రోజు ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం. ప్రత్యేక హోదా పట్ల బీజేపీ ప్రభుత్వం ఎంత ఉందని చెప్పిన విషయాన్ని ప్రజలకందరికీ తెలిసిపోయింది. మీరు ఇప్పటికీ నాటకాలు ఆడుతూ ఉన్నారంటే అంతకు మించినటువంటి సిగ్గు చేటు ఇంకొకటి లేదు. వెంకయ్య నాయుడు గారు ఏం చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ వచ్చినప్పుడు నేను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకుంటానని చెప్పినటువంటి మోడీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నోట్లో నీళ్లు కొట్టాడు. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి అమరావతికి మట్టి నీళ్లు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రయోజనం ఏమీ లేదు. పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్ల రూపాయలు డబ్బులు మీరు ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమైనా ఉందంటే తమ్ముడు నీళ్లు మట్టి, అది తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి పరిస్థితి లేదు. ప్రజలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించలేదని చెప్పి పార్టీ నామరూపంలో కూడా ప్రజలకు గుర్తించారు. ప్రత్యేక హోదా వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రజానిక డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు ప్రజానిక డిమాండ్ చేస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఇచ్చింది ఏంది, ఈరోజు వరకు 1 రూపాయి డబ్బులు ఇవ్వలేదు, ఒక రూపాయి కూడా డబ్బులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించింది లేదు. చెమ్ము నీళ్లు, ఒక కొండ మట్టి తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇచ్చినారు? పోలవరానికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు విడుదల ఇచ్చారా? ఈరోజు రగులుతున్నటువంటి రాయలసీమ, అల్లాడిపోతున్నటువంటి కరువు, వాటికి సంబంధించిన దాంట్లో అల్లాడిపోతా ఉంటే వాళ్ళకు 1 రూపాయి డబ్బులు కేటాయించారా? ఉత్తర కోస్తాకు డబ్బులు కేటాయించారా? అదే విధంగా ఇట్లాంటి అనేక రకాల ఆంధ్ర రాష్ట్రానికి అలాంటి యువత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా రావడం వల్ల అనేకమైనటువంటి ఫ్యాక్టరీ ఉద్యోగ అవకాశాలు వస్తా ఉన్నాయి. ఆ ఉద్యోగ అవకాశాలు నోట్లో మట్టి కొడతా ఉండే బీజేపీ ప్రభుత్వం. ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఆ రోజు ఆడినటువంటి నాటకం ఫలితంగానే
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ రెండు ఆడినటువంటి నాటకం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం అది అది లేదు కాబట్టి మీరు అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి డిపాజిట్ రాదు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలు స్వీకరించరు. ఇవి ఇట్లాంటి విషయాల పట్ల ప్రజలందరినీ కూడా మభ్య పెట్టలేరు. ప్రజలు ఎంతకాలం కూడా దీనిపైన చూడడానికి అవకాశం లేదు. మేము నిలబడేది ప్రత్యేక రాష్ట్రం వద్దు, ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలని నిలబడింది సీపీఎం పార్టీ. ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడుతుంది సీపీఎం పార్టీ. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని కోరుకుంది సీపీఎం పార్టీ. ప్రత్యేక హోదా కావాలని చెప్పి కోరుకుంది సీపీఎం పార్టీ. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల అనేకమైనటువంటి ఫ్యాక్టర్ రాబోతా ఉన్నాయి, దానికి రావడానికి అవకాశం ఉంది. చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇంతకంటే సిగ్గుచేటటువంటి కనిపిస్తావు ప్రజానీకం దగ్గర స్పష్టంగా కనిపిస్తా ఉంది. మీరు ఆలోచించండి, నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచించమని చెప్పని లేదు. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ వల్లే ఇవల్లాంటి ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాయి అంటున్నారు. అంటే అప్పుడు ప్రతిపక్షంలో బీజేపీ ఉనింది, వాస్తవమే. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ ప్రత్యేకవాది ఇవ్వడంలో ఎందుకు వెనకంజ వేస్తుంది? అది 14వ ఆర్థిక సంఘం వారు కొన్ని అబ్జెక్షన్లు చెప్పినారు. ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 14 రాష్ట్రాలు ఈరోజు మాకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి కావాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. దీన్ని పరిశీలిస్తున్నారు, దానికి ఒక కమిటీ వేస్తున్నారు. ఆ కమిటీ పరిశీలిస్తా ఉంది. ఇంకా ఉంది, 2 సంవత్సరాలు అయింది. ఇంకా మాకు 19 వరకు అధికారం ఇచ్చారు ప్రజలందరూ. ఆ ప్రజల యొక్క కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఈ విషయంలో ఎక్కడ వెనకపోయే ప్రశ్న లేదు. ప్రత్యేక విషయం కేవలం దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ప్రత్యేక నిధులతో ఈ ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలుగా తీసుకునే దాంట్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకునే దాంట్లో ముందుంటామనే సందర్భం ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎవరు దిగులు చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ సారీ బీజేపీ వెనకడుగు వేయడం లేదు. ఇంకా టైం ఉంది, పరిశీలిస్తాం, అన్ని విధాలు పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు, వెంకయ్య నాయుడు గారు చెప్తున్నారు. ఇటువంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏంది? రాజకీయంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఇవన్నీ రాజకీయాలన్నీ కూడా ఇట్లా ఆడుతున్నాయని చెప్తున్నారు. ఎంతవరకు నిజమండి? ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంక ఉండేది 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు ఇస్తారో ఎవరో కూడా తేల్సినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం ఎక్కడ జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. మీకు ప్రత్యేక రాయలసీమకు కానీ లేకుంటే ఉత్తర కోస్తాకు కానీ ప్రతి వెనకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పినది మీ లక్ష్యం. దానికి 1 రూపాయి డబ్బులు ఈ రోజు వరకు కేటాయించలేదు. ఎక్కడ చిత్తశుద్ధి ఉందంటే నేను మాట్లాడేది వినండి, మీరు మాట్లాడేది ప్రతి జిల్లాకి 100 కోట్ల రూపాయలు డబ్బులు లేదని మీరు తెలుసుకోండి, తెలుసుకో మాట్లాడండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, ప్రతి ఆఫీస్ పోయి మీరు జిఎస్టీ బిల్లు కోసం మీరు చేసినటువంటి రాజ్యాంగాన్ని సవరించడానికి సిద్ధపడారు. రాజ్యాంగం అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒప్పించడానికి సిద్ధపడ్డారు. దాంట్లో ఎంత నష్టం ఎంత లాభం ఉందని చెప్పిన వేరే విషయం. మీరు ఆ జిఎస్టీ బిల్లు కోసం కష్టపడినటువంటి ఫలితాన్ని ఈరోజు ప్రత్యేక ఆంధ్ర ప్రత్యేక హోదా పైన ఎందుకని మీరు కష్టపడట్లేదు? మీ డొల్లాతనం స్పష్టంగా బయట కనిపిస్తూ ఉంది. మీరు దాన్ని రాజ్యాంగ సవరణ చేయడానికే సిద్ధపడిపోయారే, ఈ ప్రత్యేక హోదా కోసం ఎందుకని మీరు రాజ్యాంగ సవరణ తీసుకున్నారు? అన్ని రాజకీయ పార్టీలు 8 జాతీయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన ముందరకు వస్తే మీరు కనీసం దాని గురించి ఆలోచించకుండా 1 రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని నట్టెంట ముచ్చుతున్నారే. దీనికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కేటాయించారు. ప్రధానంగా 44 మండలాలు అంద్రీనీవా కింద ఆధారపడి నీళ్లు లేకుండా అన్నమో రామచంద్రుని అరుస్తున్నటువంటి చిత్తూరు జిల్లాకు ప్రాజెక్టు కోసం ఎంత డబ్బులు కేటాయించారు? 1 రూపాయి డబ్బులు కేటాయించలేదే. మీరు కూడా ఎంతకంటే ప్రభుత్వం
మీ విషయం అందరికి కూడా తెలిసిపోయింది. 1 కోటి రూపాయలు కాదు కదా, 1 రూపాయలు కేటాయించలేదు. మీరు అవన్నీ మాట్లాడితే ఎట్లా, మీరు అట్లా మాట్లాడితే ఎట్లా, విశాఖపట్నానికి 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారే, 200 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినారే, వాళ్ళ నైల తుఫాను వచ్చేసి అది మొత్తం కొట్టుకొని పోతే విశాఖపట్నానికి, ప్రధాని మోడీ వచ్చి అక్కడ ప్రకటిస్తే 1000 కోట్ల రూపాయలు కాదు 1900 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తానన్నటువంటి మోడీ 100 కోట్ల రూపాయలు డబ్బులు పంపించలేదే. ఇదే మీరు మాట్లాడే బాటలో, మీరు కూడా మాట్లాడే దాన్ని చూస్తూ పట్టుకోండి. మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ప్రత్యేక హోదా కావాలి ఈ ఆంధ్ర రాష్ట్రానికి. ఈ ప్రత్యేక హోదా లేకుండా పోతే ప్రత్యేక హోదా విషయంలో రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు రాజకీయ పార్టీలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమం. ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాల మీద సూచనలు ఇచ్చినటువంటి భాస్కర్ గారికి అలాగే జయచంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా వాచ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి జరిగే మీడియా వాచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుసు. అంతవరకు సెలవు, నమస్కారం.